హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐసీ ఇంజన్లోని ఇంపార్టెంట్ టైమ్స్ గురించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. జనరల్గా మనం ఇంజన్ గురించి చదువుకునేటప్పుడు స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ అండ్ కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్ అని వింటూ ఉంటాం. ఈ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ అంటే స్పార్క్ ప్లగ్తో ఒక స్పార్క్ను జనరేట్ చేసి కంబుషన్ ప్రాసెస్ అనేది కనుక జరిగిందంటే ఆ ఇంజన్ని మనం స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ అంటాం. నెక్స్ట్ వన్ కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్. ఈ కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్లో స్పార్క్ ప్లగ్ అనేది మనం యూజ్ చేయమండి. ఎప్పుడైతే ఈ కంప్రెషన్ ప్రాసెస్లో హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ వలన ఈ ఎయిర్ ఫ్యూయల్ అనేది సెల్ఫ్ ఇగ్నిషన్ అనేది స్టార్ట్ చేసుకుంటే, అంటే కంబుషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతే ఆ ఇంజన్ని మనం కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్ అంటాం. ఈ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్కి ఎగ్జాంపుల్ పెట్రోల్ ఇంజన్, అలాగే కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్కి ఎగ్జాంపుల్ డీజిల్ ఇంజన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ బోర్. ఈ బోర్ అంటే సిలిండర్ యొక్క ఇన్సైడ్ డయామీటర్ని మనం బోర్ అంటాం. ఈ బోర్కి యూనిట్స్ మిల్లీమీటర్ ఆర్ సెంటీమీటర్. అలాగే నెక్స్ట్ స్ట్రోక్. ఈ స్ట్రోక్ అంటే ఇన్సైడ్ సిలిండర్లో పిస్టన్ టీడీసీ నుండి బీడీసీకి కానీ, బీడీసీ నుండి టీడీసీకి కానీ మూవ్ అయితే ఆ టోటల్ డిస్టెన్స్ని మనం స్ట్రోక్ అంటాం. నెక్స్ట్ టర్మ్ టీడీసీ. టీడీసీ అంటే టాప్ డెడ్ సెంటర్. ఈ టాప్ డెడ్ సెంటర్ అంటే ఇన్సైడ్ సిలిండర్లో పిస్టన్ ఎంతవరకు మ్యాక్సిమం డిస్టెన్స్ని రీచ్ అవుతుందో ఆ లాస్ట్ డిస్టెన్స్ పాయింట్ని మనం టాప్ డెడ్ సెంటర్ అంటాం. ఈ పిస్టన్ అనేది ఈ టాప్ డెడ్ సెంటర్ టీడీసీని దాటి ఇంకా పైకి వెళ్ళదు. ఎప్పుడైతే టీడీసీ దగ్గరికి రీచ్ అవుతుందో మళ్ళీ రిటర్న్ స్ట్రోక్ అంటే డౌన్వర్డ్స్ అనేది మూవ్ అవుతుంది. అలాగే బీడీసీ. బీడీసీ అంటే బాటమ్ డెడ్ సెంటర్. అలానే పిస్టన్ ఇన్సైడ్ సిలిండర్లో డౌన్వర్డ్ మూమెంట్లో ఎంతవరకు అయితే మ్యాక్సిమం డిస్టెన్స్ని రీచ్ అవుతుందో ఆ పాయింట్ని మనం బాటమ్ డెడ్ సెంటర్ అంటున్నాం. ఎప్పుడైతే పిస్టన్ బాటమ్ డెడ్ సెంటర్కి రీచ్ అయిందో మళ్ళీ పిస్టన్ అప్వర్డ్ మూమెంట్ అనేది స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ స్వెప్ట్ వాల్యూమ్ ఆర్ డిస్ప్లేస్మెంట్ వాల్యూమ్. సో స్వెప్ట్ వాల్యూమ్ అంటే పిస్టన్ బీడీసీ నుండి టీడీసీకి కానీ, టీడీసీ నుండి బీడీసీకి కానీ మూవ్ అయినప్పుడు ఆ టీడీసీ బీడీసీ మధ్యలో డిస్టెన్స్ని మనం స్వెప్ట్ వాల్యూమ్ అంటాం. అదే ఇంకో విధంగా చెప్పాలంటే పిస్టన్ ఒక స్ట్రోక్లో ఎంత మూమెంట్ అనేది మూవ్ అవుతుందో ఆ డిస్టెన్స్ని మనం స్వెప్ట్ వాల్యూమ్ అంటాం. నెక్స్ట్ క్లియరెన్స్ వాల్యూమ్. ఈ క్లియరెన్స్ వాల్యూమ్ అంటే పిస్టన్ ఎప్పుడైతే టాప్ డెడ్ సెంటర్ దగ్గర రీచ్ అయిందో ఆ పిస్టన్ పైన ఉన్న రిమైనింగ్ వాల్యూమ్ని మనం క్లియరెన్స్ వాల్యూమ్ అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ కంప్రెషన్ రేషియో. ఈ కంప్రెషన్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్ టర్మ్ అండి. దీన్ని స్మాల్ ఆర్తో రిప్రజెంట్ చేస్తారు. సో కంప్రెషన్ రేషియో అనేది టోటల్ వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్, అంటే టోటల్ వాల్యూమ్కి క్లియరెన్స్ వాల్యూమ్కి మధ్య ఉండే రేషియోని కంప్రెషన్ రేషియో అంటాం. సో స్మాల్ ఆర్ ఈక్వల్ టు వి సఫిక్స్ సి ప్లస్ వి సఫిక్స్ బై వి సఫిక్స్ సి. సో ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కాంపోనెంట్స్ ఆఫ్ ఐసీ ఇంజన్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ ఐసీ ఇంజన్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయండి. ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ కాంపోనెంట్స్లో ఏ ఒక్కటి తగ్గినా కానీ ఇంజన్ అనేది వర్క్ అవ్వదండి. ఇందులో ఫస్ట్ వన్ సిలిండర్ బ్లాక్. ఈ సిలిండర్ బ్లాక్ అనేది క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తారండి. అలాగే టోటల్ ఇంజన్కి ఇది ఒక మెయిన్ బాడీ లాగా వర్క్ అవుతుందండి. అలాగే పిస్టన్కి, సిలిండర్కి, హెడ్కి, సిలిండర్స్కి మంచి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఇస్తుందండి. ఎప్పుడైతే సిలిండర్ లోపల కంబషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందో ఆ కంబషన్ ప్రాసెస్లో మనకి హై ప్రెషర్ అండ్ టెంపరేచర్స్ అనేది రిలీజ్ అవుతాయండి. ఈ హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఫోర్స్ని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందండి.
నెక్స్ట్ కాంపోనెంట్ సిలిండర్. ఈ సిలిండర్ అనేది సిలిండర్ హెడ్ లోపల ఫిట్ చేసి ఉంటారండి. ఈ సిలిండర్ అంటే సిలిండ్రికల్ షేప్డ్ వెజల్ అండి. ఈ సిలిండర్ లోపల సర్ఫేస్ అనేది యూనిఫామ్ థిక్నెస్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఈ సిలిండర్లని ఆర్డినరీ ఇంజన్లో అయితే క్యాస్ట్ ఐరన్తో, హెవీ డ్యూటీ ఇంజన్స్లో అయితే అలాయ్ స్టీల్తో, అలాగే ఏరోప్లేన్ ఇంజన్స్ అయితే అల్యూమినియం అలాయ్స్తో తయారు చేస్తారండి. సో నెక్స్ట్ కాంపోనెంట్ పిస్టన్. ఈ పిస్టన్ అనేది ఒక సిలిండ్రికల్ కాంపోనెంట్, అలాగే సిలిండర్ లోపల పైకి కిందికి మూవ్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ పిస్టన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంతేకాకుండా కంబుషన్ ప్రాసెస్ నుండి రిలీజ్ అయ్యే ఎనర్జీని కనెక్టింగ్ రాడ్ గుండా క్రాంక్ షాఫ్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ పిస్టన్ పైన పిస్టన్ రింగ్స్ కోసం గ్రూవ్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అదేవిధంగా కనెక్టింగ్ రాడ్ స్మాల్ ఎండ్ని పిస్టన్కి కనెక్ట్ చేస్తారు. ఈ పిస్టన్ని అల్యూమినియం క్యాస్ట్ ఐరన్తో కానీ లేదంటే క్యాస్ట్ స్టీల్తో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. తర్వాత కాంపోనెంట్స్ పిస్టన్ రింగ్స్. ఈ పిస్టన్ రింగ్స్ని పిస్టన్ పైన ఫిట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల సిలిండర్కి పిస్టన్కి మధ్యలో టైట్ సీల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎప్పుడైతే టైట్ సీల్ అనేది జనరేట్ అయిందో కంబుషన్ ఛాంబర్ నుండి క్రాంక్ కేసులోకి లీకేజ్ అనేది కాకుండా ఈ పిస్టన్ రింగ్స్ అనేది ప్రివెంట్ చేస్తాయి. ఈ పిస్టన్ రింగ్స్ అనేది టూ టైప్స్ అండి. ఒకటి వచ్చి అప్పర్ రింగ్స్, వీటిని కంప్రెషన్ రింగ్స్ అని కూడా అంటారు. అలాగే లోయర్ రింగ్స్, వీటిని ఆయిల్ రింగ్స్ అని కూడా అంటారు. ఈ పిస్టన్ రింగ్స్ని క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తారు. అలాగే నెక్స్ట్ కాంపోనెంట్ కనెక్టింగ్ రాడ్. ఈ కనెక్టింగ్ రాడ్లని అలాయ్ ఫోర్జ్డ్ స్టీల్తో తయారు చేస్తారు. ఈ కనెక్టింగ్ రాడ్లకి ఒక బిగ్గర్ ఎండ్ ఇంకా స్మాలర్ ఎండ్ అనేది ఉంటుందండి. ఈ స్మాలర్ ఎండ్ని పిస్టన్కి గార్జియన్ పిన్తో కనెక్ట్ చేస్తారండి. అలాగే బిగ్గర్ ఎండ్ని క్రాంక్ షాఫ్ట్కి క్రాంక్ పిన్తో కనెక్ట్ చేస్తారండి. ఈ కనెక్టింగ్ రాడ్ అనేది పిస్టన్ నుండి వచ్చే రెసిప్రోకేటింగ్ మోషన్ని క్రాంక్ షాఫ్ట్కి రోటరీ మోషన్గా కన్వర్ట్ చేస్తుందండి. నెక్స్ట్ ఎలిమెంట్ క్రాంక్ షాఫ్ట్. ఈ క్రాంక్ షాఫ్ట్స్ని ఫోర్జ్డ్ స్టీల్తో తయారు చేస్తారండి. అలాగే కనెక్టింగ్ రాడ్ యొక్క బిగ్గర్ ఎండ్ని కనెక్ట్ చేస్తారు. ఈ క్రాంక్ షాఫ్ట్ అనేది ఫస్ట్ ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్ అండి. అలాగే పిస్టన్ నుండి వచ్చే రెసిప్రోకేటింగ్ మోషన్ని కనెక్టింగ్ రాడ్ హెల్ప్తో రోటరీ మోషన్గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎలిమెంట్ వాల్వ్స్. ఈ వాల్వ్స్ అనేటివి ఒక డివైజ్ లాంటివండి. లోపలికి వచ్చే ఫ్యూయల్ని కానీ బయటకు వెళ్ళే ఎగ్జాస్ట్ గ్యాసెస్ని కానీ క్లోజ్ అండ్ ఓపెన్ చేయడానికి ఈ వాల్వ్స్ని మనం యూస్ చేస్తామండి. ఈ వాల్వ్స్ అనేది సిలిండర్ యొక్క టాప్లో ఫిట్ చేసి ఉంటారండి. ప్రతి సిలిండర్కి రెండు వాల్వ్స్ ఉంటాయండి. అది ఒకటి ఇన్లెట్ వాల్వ్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్. ఈ ఇన్లెట్ వాల్వ్ని నికెల్ క్రోమియంతో తయారు చేస్తారండి. అలాగే ఎగ్జాస్ట్ వాల్వ్ని నికెల్ క్రోమ్ ఆర్ టంగ్స్టన్ స్టీల్తో తయారు చేస్తారండి. సక్షన్ స్ట్రోక్లో ఫ్యూయల్ని సిలిండర్లోకి సక్ చేసుకోవడానికి ఇన్లెట్ వాల్వ్ని, అలాగే ఎగ్జాస్ట్ స్ట్రోక్లో ఇండ్యూస్ అయిన హాట్ గ్యాసెస్ని బయటకు సెండ్ చేయడానికి ఎగ్జాస్ట్ వాల్వ్ని యూస్ చేస్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సిఏ ఇంజన్ మరియు ఎస్ఏ ఇంజన్ల మధ్యలో ఉండే డిఫరెన్సెస్ గురించి బ్రీఫ్గా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో మనకి ఎస్ఏ ఇంజన్స్ అంటే అందరికీ ఒక ఐడియా ఉంటుందండి. ఎస్ఏ ఇంజన్ అంటే స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్స్, వీటినే మనం పెట్రోల్ ఇంజన్ కానీ అంటామండి. అలాగే సిఏ ఇంజన్స్ అంటే కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్, వీటిని మనం డీజిల్ ఇంజన్స్ అంటామండి. వీటిలో మధ్యలో ఉండే మనకి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే, స్పార్క్ ఇగ్నిషన్ సిస్టంలో అంటే పెట్రోల్ ఇంజన్స్లో స్పార్క్ ప్లగ్ని యూజ్ చేస్తాం, అలాగే సిఏ ఇంజన్స్లో కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్స్లో ఫ్యూయల్ ఇంజెక్టర్స్ని యూజ్ చేస్తామండి. ఇవే కాకుండా వీటి మధ్యలో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ అనేటివి ఉన్నాయండి, వాటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం.
ఇక్కడ చూడండి, స్పార్క్ ఇగ్నిషన్ సిస్టమ్ అండ్ కంప్రెషన్ ఇగ్నిషన్ సిస్టమ్ అని సెపరేట్ క్యాటగిరీస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఒకసారి చూడండి, పెట్రోల్ ఇంజిన్ అనేది ఆటో సైకిల్ పైన ఆధారపడి వర్క్ అవుతుంది. అలాగే మనం ఇచ్చే కంప్రెషన్ రేషియోకి మోర్ ఎఫెక్టివ్గా అనేది ఉంటుంది. ఇక డీజిల్ ఇంజిన్స్ చూసుకుంటే, డీజిల్ ఇంజిన్ అనేది డీజిల్ సైకిల్ పైన ఆధారపడి వర్క్ అవుతుంది. అలాగే మనం ఇచ్చే కంప్రెషన్ రేషియోకి తక్కువ ఎఫిషియెంట్గా అనేది ఉంటుంది పెట్రోల్ ఇంజిన్తో కంపేర్ చేస్తే. ఇక సెకండ్ పాయింట్ చూస్తే, స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్లో ఆపరేటింగ్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది 3000 నుండి 6000 ఆర్పిఎం వరకు ఉంటుంది. అదే డీజిల్ ఇంజిన్లో ఆపరేటింగ్ స్పీడ్ తక్కువగా ఉంటుంది. దీని రేంజ్ 400 నుండి 3500 ఆర్పిఎం వరకు ఉంటుంది. అంటే పెట్రోల్ ఇంజిన్ కంటే తక్కువగా ఉంటుంది. అలాగే థర్డ్ పాయింట్ చూసినట్టయితే, మనకి స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ అనేది స్టార్ట్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. అలాగే క్రాకింగ్ ఎఫెక్ట్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్లో స్టార్టింగ్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది, మోర్ క్రాకింగ్ ఎఫెక్ట్ అనేది అవసరం. అలాగే ఫోర్త్ పాయింట్ చూసినట్టయితే, ఇనిషియల్ కాస్ట్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే సిఏ ఇంజిన్స్లో చూస్తే ఇనిషియల్ కాస్ట్ కానీ మెయింటెనెన్స్ కాస్ట్ కానీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కన్స్ట్రక్షన్ అనేది చాలా పెద్దదిగా హార్డ్గా ఉంటుంది. ఇక ఫిఫ్త్ పాయింట్ చూస్తే, నాయిస్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్ అనేది నాయిస్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే సిక్స్త్ పాయింట్ చూస్తే, ఎస్ఐ ఇంజిన్స్లో వెయిట్ పర్ యూనిట్ పవర్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే సిఏ ఇంజిన్స్లో అయితే వెయిట్ పర్ యూనిట్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూడండి, స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది ఎస్ఐ ఇంజిన్స్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే సిఏ ఇంజిన్స్లో చూస్తే స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే ఎయిత్ పాయింట్ చూసామంటే, స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్స్లో ఫ్యూయల్గా పెట్రోల్ని యూజ్ చేస్తారు. దీని కాస్టు డీజిల్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలానే ఇది అస్థిరమైన ఇంధనం మరియు ఫైర్ హజార్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్లో అయితే డీజిల్ని యూజ్ చేస్తాము. ఇది పెట్రోల్ కంటే కాస్ట్ అనేది కొంచెం చీప్గా ఉంటుంది. అలాగే లెస్ వాయిటల్ అండ్ ఫైర్ హజార్డ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయండి, అవి ఒకసారి చూద్దాం. అలాగే ఎస్ఐ ఇంజిన్స్లో కార్బొరేటర్ ఉంటుంది. ఈ కార్బొరేటరు ఎయిర్ని ఫ్యూయల్ని మిక్స్ చేసి మనకి ఇంజిన్ సిలిండర్ లోపలికి పంపిస్తుంది. ఇక సిఏ ఇంజిన్స్లో ఫ్యూయల్ పంపు మరియు ఇంజెక్టర్ అనేటివి ఉంటాయండి. ఇక ఎస్ఐ ఇంజిన్లో కంప్రెషన్ రేషియో 6:1 నుండి 9:1 వరకు ఉంటుంది. అలాగే సిఏ ఇంజిన్స్లో 14:1 నుండి 22:1 వరకు ఉంటుంది. అలానే ఎస్ఐ ఇంజిన్స్లో థెర్మల్ ఎఫిషియన్సీ అనేది తక్కువగా ఉంటుందండి డీజిల్ ఇంజిన్స్తో కంపేర్ చేస్తే. అది 25 నుండి 30% వరకు ఉంటుంది. అదే మనము సిఏ ఇంజిన్స్లో చూస్తే థెర్మల్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుందండి పెట్రోల్ ఇంజిన్తో కంపేర్ చేస్తే. ఇది 35 నుండి 40% వరకు ఉంటుంది. ఎస్ఐ ఇంజిను తక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. అలాగే డీజిల్ ఇంజిన్ అనేది ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. ఇక ఎస్ఐ ఇంజిన్స్ని స్కూటర్సు, మోటార్ సైకిల్సు, కార్సు, మెరైన్ ఇంజిన్సు లాంటి లైట్ డ్యూటీ వెహికల్స్లో యూజ్ చేస్తారండి. అదే మనం కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్స్ తీసుకున్నామంటే ట్రక్స్, బస్సెస్, లోకోమోటివ్ ఇంజిన్స్ లాంటి హెవీ డ్యూటీ వెహికల్స్లో యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు 4-స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ గురించి డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో మనం 4-స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంజిన్ అంటే ఏందో తెలియాలి. ఇంజిన్ అంటే ఏం లేదండి, ఒక రూపంలో ఉండే ఎనర్జీని ఇంకొక రూపంలో కనుక మార్చగలిగితే అటువంటి యంత్రాన్ని మనం ఇంజిన్ అంటాం. అలాగే మనకి హీట్ ఇంజిన్ అంటే ఏంటో కూడా తెలియాలండి. సో హీట్ ఇంజిన్ అంటే ఏం లేదండి, ఇంజిన్ అంటే ఒక రూపంలో ఉండి ఇంకో రూపంలోకి మారుస్తుంది. అదే హీట్ ఇంజిన్ అంటే కెమికల్ ఎనర్జీ నుండి
మెకానికల్ ఎనర్జీకి కనుక కన్వర్ట్ చేసినట్టయితే దాన్ని మనం హీట్ ఇంజన్ అంటున్నామండి. సో ఇప్పుడు మనం చూస్తున్న ఐసి ఇంజన్ కూడా వన్ టైప్ ఆఫ్ హీట్ ఇంజన్ అండి. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ ఫోర్ స్ట్రోక్ ఐసి ఇంజన్లో మెయిన్ కాంపనెంట్స్ ఒకసారి చూద్దాం. పిస్టన్, సిలిండర్ హెడ్, కనెక్టింగ్ రాడ్, క్రాంక్ షాఫ్ట్ అండ్ స్పార్క్ ప్లగ్, ఇవి మెయిన్ కాంపనెంట్స్ అండి. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఒకసారి కనుక చూస్తే పిస్టన్ సిలిండర్ హెడ్లో ఇన్సర్ట్ చేస్తారండి. అంటే ఇది ఒక రిజిడ్ లింక్, సో రెసిప్రోకేటింగ్ మోషన్ అనేది పాసిబుల్ ఇక్కడ. సో పిస్టన్కి క్రాంక్ షాఫ్ట్కి మధ్యలో కనెక్టింగ్ రాడ్ని కనెక్ట్ చేస్తారండి. సో ఈ కనెక్టింగ్ రాడ్ పిస్టన్లో ఇండ్యూస్ అయ్యే రెసిప్రోకేటింగ్ మోషన్ని క్రాంక్ షాఫ్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తుందండి. అలాగే ఈ క్రాంక్ షాఫ్ట్ ఎనర్జీని రోటరీ మోషన్లోకి కన్వర్ట్ చేస్తుంది. అలాగే ఒకసారి వర్కింగ్ ప్రిన్సిపల్ కనుక చూస్తే ఇందులో మెయిన్లీ 4 స్ట్రోక్స్ ఉంటాయండి. నెంబర్ 1 వచ్చి సక్షన్ స్ట్రోక్, నెక్స్ట్ 1 వచ్చి కంప్రెషన్ స్ట్రోక్ అండ్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ ఆర్ పవర్ స్ట్రోక్, లాస్ట్ 1 ఎగ్జాస్ట్ స్ట్రోక్ అండి. ఒక్కొక్క స్ట్రోక్ని డీటెయిల్గా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 1 సక్షన్ స్ట్రోక్. ఈ స్ట్రోక్లో ఇన్లెట్ వాల్వ్ ఓపెన్లో ఉంటుంది, ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది క్లోజ్లో ఉంటుందండి. అలాగే ఇన్సైడ్ ఆఫ్ ది సిలిండర్లో ప్రెషర్ అనేది అట్మాస్ఫియరిక్కి ఈక్వల్గా ఉంటుంది. ఈ పిస్టన్ అనేది ఎప్పుడైతే టీడీసీ నుండి అంటే టాప్ డెడ్ సెంటర్ నుండి బాటమ్ డెడ్ సెంటర్కి మూవ్ అవుతుందో ఇన్సైడ్ సిలిండర్లో వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఎప్పుడైతే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ప్రెషర్ అనేది ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుందండి. ఈ చేంజెస్ వల్ల బయట అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి లోపల ఉండే ఇన్సైడ్ సిలిండర్లో ఉండే ప్రెషర్కి మధ్యలో ప్రెషర్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుందండి. ఎప్పుడైతే ప్రెషర్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అయిందో ఆ సిలిండర్ లోపల వాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ వాక్యూమ్ వలన ఏమవుతుంది, మనకి కార్బోరేటర్ నుండి వచ్చే ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ని సిలిండర్ లోపలికి సక్ చేసుకుంటుందండి. సో ఈ స్ట్రోక్ని మనం సక్షన్ స్ట్రోక్ అంటున్నాం. ఈ ప్రాసెస్ అంతా క్రాంక్ హాఫ్ రెవల్యూషన్ కంప్లీట్ చేసే లోపలే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందండి. అంటే 180 degrees ఆఫ్ క్రాంక్ యాంగిల్ లోపలే మనకి సక్షన్ స్ట్రోక్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ స్ట్రోక్ కంప్లీట్ అయ్యేలోపు ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్తో సిలిండర్ ఫిల్ అవుతుంది, అలాగే ఇన్లెట్ వాల్వ్ కానీ క్లోజ్ అయిపోతుందండి. సో ఇక్కడితో సక్షన్ స్ట్రోక్ కంప్లీట్ అయిపోతుంది. అలాగే మనకి సెకండ్ స్ట్రోక్ కంప్రెషన్ స్ట్రోక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ స్ట్రోక్లో ఇన్లెట్ వాల్వ్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్ రెండు క్లోజ్లో ఉంటాయి. అలాగే పిస్టన్ కింద నుండి అంటే బీడీసీ నుండి టీడీసీకి మూవ్ అవుతుందండి. ఈ స్ట్రోక్లో ఏం జరుగుతుందంటే సిలిండర్ లోపల ఉన్న ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ని పిస్టన్ కంప్రెస్ చేస్తుందండి. ఎప్పుడైతే పిస్టన్ కంప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తుందో ఈ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ యొక్క ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతాయి. ఈ కంప్రెషన్ స్ట్రోక్ కంప్లీట్ అయ్యే ముందు స్పార్క్ ప్లగ్తో స్పార్క్ని జనరేట్ చేస్తామండి. ఎప్పుడైతే స్పార్క్ని జనరేట్ చేస్తామో పెట్రోల్ కంబుషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే హై ప్రెషర్తో హాట్ గ్యాసెస్ అనేటివి రిలీజ్ అవుతాయండి. సో ఇక్కడితో కంప్రెషన్ స్ట్రోక్ అనేది కంప్లీట్ అవుతుందండి. తర్వాత నెక్స్ట్ స్ట్రోక్ ఎక్స్పాన్షన్ ఆర్ పవర్ స్ట్రోక్. ఈ స్ట్రోక్లో కూడా ఇన్లెట్ వాల్వ్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్ రెండు క్లోజ్లో ఉంటాయండి. అలాగే పిస్టన్ అనేది టీడీసీ నుండి బీడీసీకి మూవ్ అవుతుంది. ఎప్పుడైతే కంబషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందో హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ హాట్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయండి. ఈ ఫోర్స్ అనేది పిస్టన్ మీద అప్లై అవడం వల్ల పిస్టన్ అనేది ఫోర్స్గా బీడీసీకి మూవ్ అవుతుందండి. సో ఎప్పుడైతే బీడీసీకి మూవ్ అవుతుందో అక్కడ మెకానికల్ వర్క్ అనేది మెకానికల్ ఎనర్జీ అనే దాన్ని జనరేట్ చేస్తుందండి. సో అందుకనే మనం ఈ స్ట్రోక్ని ఏమన్నాం పవర్ స్ట్రోక్ అన్నాం. ఈ పిస్టన్ అలాగే టీడీసీ నుండి బీడీసీకి మూవ్ అవడం వల్ల ఏమవుతుందంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందండి. ఎప్పుడైతే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ప్రెషర్ అండ్ టెంపరేచర్ అనేది ఆటోమేటిక్గా డిక్రీజ్ అయిపోయి అలాగే హాట్ గ్యాసెస్ అనేటివి ఇండ్యూస్ అవుతాయి. ఫైనల్గా ఈ స్ట్రోక్ అనేది కంప్లీట్ అయ్యే ముందు ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఈ స్ట్రోక్ని మనం పవర్ స్ట్రోక్ అన్నాం. సో నెక్స్ట్ లాస్ట్ స్ట్రోక్ ఎగ్జాస్ట్ స్ట్రోక్. ఈ స్ట్రోక్లో ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది ఓపెన్లో ఉంటుందండి. అలాగే పిస్టన్ అనేది బీడీసీ నుండి టీడీసీకి మూవ్ అవుతుంది.
లోపల ఉండే ఎగ్జాస్ట్ గ్యాసెస్ని అట్మాస్ఫియరిక్ ఎయిర్లోకి డిశ్చార్జ్ చేస్తుందండి. అలాగే ఈ స్ట్రోక్ లాస్ట్లో ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది, ఎగ్జాస్ట్ వాల్వ్ క్లోజ్ అవుతుంది, మళ్ళీ న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో ఫ్రెండ్స్, ఈ 4-స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ గురించి మీకు కాన్సెప్ట్ ఒక బేసిక్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను 4-స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ 4-స్ట్రోక్ డీజిల్ ఇంజిన్నే మనం సిఏ ఇంజిన్ అని కూడా అంటామండి. సిఏ ఇంజిన్ అంటే కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్. అదే మనం పెట్రోల్ ఇంజిన్ని ఎస్ఐ ఇంజిన్ అంటామండి. ఎస్ఐ ఇంజిన్ అంటే స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్. దీన్ని స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ అని ఎందుకు అంటారంటే, ఈ ఇంజిన్లో కంబషన్ ప్రాసెస్ కోసం స్పార్క్ని జనరేట్ చేయాలి. సో ఆ స్పార్క్ని జనరేట్ చేయడానికి మనం స్పార్క్ ప్లగ్ని యూజ్ చేస్తాం. అదే మనం డీజిల్ ఇంజిన్ చూసామంటే ఇక్కడ స్పార్క్ ప్లగ్ని యూజ్ చేయమండి, ఫ్యూయల్ ఇంజెక్టర్ని యూజ్ చేస్తాం. ఇంకా కాంపనెంట్స్, కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ చూసామంటే రెండు, అంటే పెట్రోల్ ఇంజిన్ కానీ డీజిల్ ఇంజిన్ కానీ ఇంచుమించుగా రెండు సేమ్గా ఉంటాయండి. అంటే సేమ్ ఎక్విప్మెంట్స్ కానీ సేమ్ కన్స్ట్రక్షన్ కానీ. సో మనకి పెట్రోల్ ఇంజిన్ చూసామంటే పిస్టను, కనెక్టింగ్ రాడ్డు, క్రాంక్ షాఫ్ట్, అలాగే 2 వాల్వ్స్ అనేది ఉంటాయి. సేమ్ డీజిల్ ఇంజిన్ తీసుకున్న కనెక్టింగ్ రాడ్డు, పిస్టను, క్రాంక్ షాఫ్టు, 2 వాల్వ్స్ ఉంటాయండి. కాకపోతే తేడా ఏంటంటే, పెట్రోల్ ఇంజిన్లో మనం స్పార్క్ ప్లగ్ యూజ్ చేస్తాం, డీజిల్ ఇంజిన్లో ఫ్యూయల్ ఇంజెక్టర్ని యూజ్ చేస్తామండి. ఈ డీజిల్ ఇంజిన్లో మెయిన్ కాంపనెంట్స్ ఒకసారి చూద్దామండి. అవి పిస్టన్, సిలిండర్ హెడ్, కనెక్టింగ్ రాడ్, క్రాంక్, వాల్వ్స్, అవే అండి. ఇన్లెట్, అవుట్లెట్ 2 వాల్వ్స్ ఉంటాయి. ఇవి డీజిల్ ఇంజిన్లో మెయిన్ కాంపనెంట్స్ అండి. సిలిండర్ హెడ్లో పిస్టన్ని అటాచ్ చేస్తాము, క్రాంక్కి పిస్టన్కి కనెక్టింగ్ రాడ్ని అటాచ్ చేస్తాము. కనెక్టింగ్ రాడ్ పిస్టన్లో ఉండే రెసిప్రొకేటింగ్ ఎనర్జీని క్రాంక్కి రోటరీ మోషన్గా కన్వర్ట్ చేయడానికి ట్రాన్స్ఫర్ చేస్తుందండి. ఈ డీజిల్ ఇంజిన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్యూయల్ ఇంజెక్టర్ అండి. పెట్రోల్ ఇంజిన్లో ఉన్నట్టుగానే డీజిల్ ఇంజిన్లో కానీ 4 స్ట్రోక్స్ ఉన్నాయండి. అవి నెంబర్ 1 సక్షన్ స్ట్రోక్, నెంబర్ 2 కంప్రెషన్ స్ట్రోక్, నెంబర్ 3 ఎక్స్పాన్షన్ ఆర్ పవర్ స్ట్రోక్, నెంబర్ 4 ఎగ్జాస్ట్ స్ట్రోక్. సో 1st స్ట్రోక్ సక్షన్. ఈ స్ట్రోక్లో పిస్టన్ టీడీసీ నుండి బీడీసీకి మూవ్ అవుతుందండి. అంటే టాప్ డెడ్ సెంటర్ నుండి బాటమ్ డెడ్ సెంటర్కి మూవ్ అవుతుంది. ఈ పిస్టన్ను టాప్ డెడ్ సెంటర్ నుండి బాటమ్ డెడ్ సెంటర్కి మూవ్ అవడం వలన సిలిండర్లో వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఎప్పుడైతే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయిందో ఇన్సైడ్ సిలిండర్లో ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుందండి. ఇలా ప్రెషర్ డిక్రీజ్ అవడం వల్ల అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి లోపల సిలిండర్లో ఉండే ప్రెషర్కి మధ్య డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా డిఫరెన్స్ క్రియేట్ అవడం వల్ల ఇన్సైడ్ ఆఫ్ ది సిలిండర్లో వాక్యూమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇలా జనరేట్ అయిన వాక్యూమ్ వలన ఫ్యూయల్ అనేది సిలిండర్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, పెట్రోల్ ఇంజిన్లో అయితే పెట్రోల్ ప్లస్ ఎయిర్ అనేది కార్బ్యురేటర్లో మిక్స్ అయ్యి ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది సిలిండర్లోకి ఎంటర్ అవుతుందండి. కానీ ఇక్కడ డీజిల్ ఇంజిన్లో ఏమంటే ఓన్లీ ఎయిర్ని మాత్రమే మనం ఇంటేక్గా తీసుకుంటామండి. అంటే ఎయిర్ని మాత్రమే సక్షన్ స్ట్రోక్లో మనం సిలిండర్లోకి తీసుకుంటామండి. ఈ సక్షన్ స్ట్రోక్లో మనకి ఇన్లెట్ అనేది ఓపెన్లో ఉంటుందండి. ఎప్పుడైతే పిస్టన్ టీడీసీ నుండి బీడీసీకి రీచ్ అవుతుందో ఇన్లెట్ వాల్వ్ అనేది క్లోజ్ అయిపోతుందండి. సో ఇక్కడితో మనకి సక్షన్ స్ట్రోక్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కంప్రెషన్ స్ట్రోక్. ఈ స్ట్రోక్లో ఇన్లెట్ వాల్వ్ అండ్ అవుట్లెట్ వాల్వ్ 2 వాల్వ్స్ అనేది క్లోజ్ అవుతాయి. ఈ స్ట్రోక్లో పిస్టన్ బీడీసీ నుండి టీడీసీకి మూవ్ అవుతుంది, అలాగే సిలిండర్లో ఉన్న ఎయిర్ని కంప్రెస్ చేస్తుంది. ఇలా కంప్రెస్ చేయడం వల్ల వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది, ప్రెషర్ అండ్ టెంపరేచర్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. ఎప్పుడైతే పిస్టన్ టీడీసీకి రీచ్ అవుతుందో స్ట్రోక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ పవర్ స్ట్రోక్. ఈ స్ట్రోక్లో ఫ్యూయల్ ఇంజెక్టర్ ఫ్యూయల్ని హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ ఎయిర్లోకి స్ప్రే చేస్తుంది, అలాగే
ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఇంకొంచెం కంప్రెస్ అవడం వల్ల ఆ ఫ్యూయల్ దానికదే మండుకోవడం స్టార్ట్ అవుతుంది. దీన్నే సెల్ఫ్ ఇగ్నిషన్ అంటారు. ఈ ఇగ్నిషన్ వలన సిలిండర్ లోపల హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ జనరేట్ అవుతుంది. ఇలా జనరేట్ అయిన హై ప్రెషర్ పిస్టన్ పైన అప్లై అవడం వలన పిస్టన్ బీడీసీ మూవ్ అవుతుంది, అలాగే మెకానికల్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది. అందుకనే దీన్ని పవర్ స్ట్రోక్ అన్నారు. ఇక్కడితో పవర్ స్ట్రోక్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ స్ట్రోక్ ఎగ్జాస్ట్. ఈ ఎగ్జాస్ట్ స్ట్రోక్లో పిస్టన్ బీడీసీ నుండి టీడీసీకి మూవ్ అవుతుంది. ఈ స్ట్రోక్లో ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. అలాగే సిలిండర్లో ఉన్న ఎగ్జాస్ట్ గ్యాసెస్ అన్నిటినీ అట్మాస్ఫియర్కి డిశ్చార్జ్ చేస్తుంది. ఇక్కడితో ఎగ్జాస్ట్ స్ట్రోక్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఫోర్ స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ గురించి ఒక ఐడియా వచ్చిందనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టూ స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ గురించి కొంచెం బ్రీఫ్గా నేర్చుకుందాం. ఈ టూ స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ అనేది టూ స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్కి సిమిలర్గా ఉంటుందండి. అంటే అరేంజ్మెంట్స్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, వర్కింగ్ ప్రిన్సిపల్ కానీ సేమ్గా ఉంటుందండి. కాకపోతే ఏంటంటే, మనం ఇక్కడ ఇన్లెట్ పెట్రోల్ ఇంజిన్లో ఇన్లెట్గా ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ని తీసుకుంటాం. బట్ డీజిల్ ఇంజిన్లో మాత్రం ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ కాకుండా ఎయిర్ని మాత్రమే ఇంటేక్గా తీసుకుంటామండి. ఓకేనా? సో ఈ టూ స్ట్రోక్ ఇంజిన్స్ మళ్ళీ ఒకసారి కన్స్ట్రక్షన్ డీప్గా చూద్దామండి. మనకి మెయిన్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయంటే, సిలిండర్ హెడ్ పిస్టన్ కనెక్టింగ్ రాడ్ అండ్ క్రాంక్, ఇవి మెయిన్ కాంపోనెంట్స్. ఇవి కాకుండా ఇన్లెట్ పోర్ట్, ఎగ్జాస్ట్ పోర్ట్, మరి ట్రాన్స్ఫర్స్ పోర్ట్ అనేది ఉంటుందండి. ఇక్కడ టూ స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ కాబట్టి మనకి స్పార్క్ ప్లగ్ అనేది ఉండదండి, ఫ్యూయల్ ఇంజెక్టర్ అనేది ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ అనేది మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? దీంట్లో కానీ సేమ్ టూ స్ట్రోక్స్ ఉంటాయి, అప్వర్డ్ స్ట్రోక్ ఒకటి అండ్ డౌన్వర్డ్ స్ట్రోక్ ఒకటి. అప్వర్డ్ స్ట్రోక్లో పిస్టన్ అనేది డౌన్వర్డ్స్ నుండి, అంటే కింద నుండి పైకి మూవ్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది, ఇన్లెట్ పోర్ట్ ఓపెన్ అవుతుంది. ఇన్లెట్ పోర్ట్ దగ్గర వాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో వాక్యూమ్ క్రియేట్ అవడం వలన ఏమవుతుంది, ఎయిర్ని క్రాంక్ కేజ్లోకి సక్ చేసుకుంటుంది. సో అట్ ది సేమ్ టైం ఇక్కడ సిలిండర్లో కానీ, ఇన్సైడ్ సిలిండర్లో కానీ సమ్ ఎయిర్ ఉంది కాబట్టి, సో ఈ పిస్టన్ అనేది అప్వర్డ్స్ మూవ్ అవుతుంది కాబట్టి ఈ ఎయిర్ని కంప్రెస్ చేస్తుంది. సో దీన్ని మనం ఏమంటున్నాం, అప్వర్డ్ స్ట్రోక్ అంటున్నాం. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది కంప్రెషన్లో ఏం జరుగుతుందంటే, మనకి పెట్రోల్ ఇంజిన్ అయితే స్పార్క్ ఇస్తామండి, బట్ ఇక్కడ స్పార్క్ ఇవ్వము, డీజిల్ ఇంజిన్ కాబట్టి ఫ్యూయల్ ఇంజెక్టర్ నుండి ఫ్యూయల్ని స్ప్రే చేస్తామండి. సో కంప్రెస్ అయిన ఎయిర్కి టెంపరేచర్ కానీ ప్రెషర్ కానీ ఇంక్రీజ్ అయి ఉంటుంది కాబట్టి ఈ డీజిల్ పార్టికల్స్ వెళ్ళి దాంట్లోకి మిక్సప్ అయిపోతాయండి. మిక్సప్ అయ్యి మళ్ళీ కొంచెం కంప్రెషన్ అనేది జరగడం వల్ల ఏమవుతుందంటే, సెల్ఫ్ ఇగ్నిషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. సెల్ఫ్ ఇగ్నిషన్ అంటే డీజిల్ పార్టికల్ దానికదే స్పార్క్ అనేది జనరేట్ చేసుకుంటుందండి. అంటే ఒక కంబుషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతుందండి. ఎప్పుడైతే కంబుషన్ ప్రాసెస్ జరుగుతుందో మళ్ళీ ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. సో ఎనర్జీ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈ ఎనర్జీ అనేది పిస్టన్ పైన అప్లై అవడం వల్ల పిస్టన్ అనేది డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది. ఎప్పుడైతే పిస్టన్ అనేది డౌన్వర్డ్స్ మూవ్ అవుతుందో ఇన్లెట్ వాల్వ్ క్లోజ్ అవుతుంది అండ్ ట్రాన్స్ఫర్స్ పోర్ట్ అండ్ ఎగ్జాస్ట్ పోర్ట్ అనేది ఓపెన్ అవుతాయి. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్స్ పోర్ట్ ఓపెన్ అయిందో ఫ్రెష్ ఎయిర్ అనేది మళ్ళీ సిలిండర్లోకి వెళ్ళి ఎంటర్ అవుతుంది, అలాగే ఎగ్జిస్ట్ గ్యాసెస్ అనేటివి బయటికి రిలీజ్ అయిపోతాయి. అంటే ఇక్కడ డౌన్వర్డ్ స్ట్రోక్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ టూ స్ట్రోక్ డీజిల్ ఇంజన్లో ఒక అప్వర్డ్ స్ట్రోక్ అండ్ ఒక డౌన్వర్డ్ స్ట్రోక్స్ అనేది ఉంటాయి. ఎప్పుడైతే అప్వర్డ్ స్ట్రోక్ అంటున్నామో ఇక్కడ, ఈ అప్వర్డ్ స్ట్రోక్లు ఏమవుతుంది, పిస్టన్ డౌన్వర్డ్స్ నుండి అప్వర్డ్ మూవ్ అవుతుంది. ఈ అప్వర్డ్ మూవ్ అవడం వల్ల వాక్యూమ్ క్రియేట్ అవుతుంది. వాక్యూమ్ క్రియేట్ అవడం వల్ల ఎయిర్ని సక్ చేసుకుంటుంది, అలాగే సిలిండర్లో ఉన్న ఎయిర్ని కంప్రెస్ చేస్తుంది. ఎట్ ది స్టేజ్ ఆఫ్ లాస్ట్, అంటే ఎప్పుడైతే కంప్రెషన్ స్ట్రోక్ అనేది ఎండ్ స్టేజ్కి వచ్చిందో, ఇక్కడ మామూలుగా అయితే మనం పెట్రోల్ ఇంజిన్లో స్పార్క్ ఇస్తాం, ఇక్కడ స్పార్క్ ఇవ్వం, ఫ్యూయల్ ఇంజిన్లో నుండి ఫ్యూయల్ని స్ప్రే చేస్తాం. ఫ్యూయల్ ఏమవుతుంది, ఎయిర్తో మిక్సప్ అవుతుంది. మళ్ళీ సమ్ కంప్రెషన్ అనేది జరగడం వల్ల ఏమవుతుంది,
ప్రతి డీజిల్ పార్టికల్ దానికదే మండుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో దానికదే మండుకోవడం వల్ల ఏమవుతుంది, కంబషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే కంబషన్ ప్రాసెస్ అనేది జరిగిందో, ఇక్కడ ఇండ్యూస్ అయ్యే ఎనర్జీ కానీ ప్రెషర్ కానీ పిస్టన్ పైన అప్లై అవ్వడం వల్ల పిస్టన్ అనేది డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది. ఎప్పుడైతే పిస్టన్ డౌన్వర్డ్స్కి మూవ్ అవుతుందో దాన్ని డౌన్వర్డ్ స్ట్రోక్ అంటున్నాం. ఈ డౌన్వర్డ్ స్ట్రోక్లో ఏమవుతుంది, ఇన్లెట్ వాల్ క్లోజ్ అవుతుంది అండ్ ఎగ్జస్ట్ వాల్ ట్రాన్స్ఫర్ స్పోర్ట్ ఏమవుతుంది, ఓపెన్ అవుతుంది. ఈ ట్రాన్స్ఫర్ స్పోర్ట్లో నుండి మనకి ఎయిర్ అనేది మళ్ళీ సిలిండర్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఇండ్యూస్ అయిన ఎగ్జస్ట్ గ్యాసెస్ అనేటివి ఎగ్జస్ట్ పోర్ట్ నుండి అట్మాస్ఫియర్కి డిశ్చార్జ్ అవుతున్నాయి. సో బ్రీఫ్గా ఏమంటే, మనకి టూ స్ట్రోక్ డీజిల్ ఇంజన్లో స్పార్క్ ప్లగ్ యూజ్ చేయము, ఓన్లీ ఫ్యూయల్ ఇంజెక్టర్ని యూజ్ చేస్తాము. సో ఈ టూ స్ట్రోక్స్ అనేది, ఈ టూ స్ట్రోక్స్ రెండింటినీ కలిపి ఏమంటున్నాం మనం, పవర్ సైకిల్ అంటున్నాం. ఈ పవర్ సైకిల్ అనేది, టోటల్ పవర్ సైకిల్ అనేది క్రాంక్ ఒక్క రెవల్యూషన్ కంప్లీట్ చేసేందుకి ఈ పవర్ సైకిల్ అనేది, అంటే టోటల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ టూ స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ గురించి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టూ స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఇందులో టూ స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్లో మెయిన్ కాంపోనెంట్స్ వచ్చి సిలిండర్ హెడ్, పిస్టన్, కనెక్టింగ్ రాడ్ అండ్ క్రాంక్ అండి. వీటితో పాటుగా పెట్రోల్ ఇంజిన్ కాబట్టి స్పార్క్ ప్లగ్ ఉంటుంది. ఇది కాకుండా ఇన్లెట్ పోర్ట్, ఎగ్జస్ట్ పోర్ట్ అండ్ ట్రాన్స్ఫర్ పోర్ట్ అనేటివి దీంట్లో మెయిన్ కాంపోనెంట్స్ అండి. సో కన్స్ట్రక్షన్ ఒకసారి చూద్దామండి. మనకి పిస్టన్ అనేది సిలిండర్ హెడ్ లోపల ఫిక్స్ అయి ఉంటుందండి. ఈ పిస్టన్కి ప్లస్ క్రాంక్కి మధ్యలో మనకి కనెక్టింగ్ రాడ్ అనేది ఒకటి ఉంటుందండి. సో ఈ కనెక్టింగ్ రాడ్ ఫంక్షన్ ఏం లేదండి, మనకి పిస్టన్ నుండి వచ్చే ఎనర్జీని క్రాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తుందండి. అంటే పిస్టన్ అనే పిస్టన్లో ఉండే రెసిప్రొకేటింగ్ మోషన్లో ఉండే ఎనర్జీని క్రాంక్లో రోటరీ మోషన్గా కన్వర్ట్ చేస్తుందండి. సో ఇదండి బ్రీఫ్గా మనకి కన్స్ట్రక్షన్. సో ఇప్పుడు ఏమంటే మనకి వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి ఒకసారి చూసుకుందామండి. ఈ టూ స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ అన్నాం కాబట్టి ఈ టూ స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్లో టూ స్ట్రోక్స్ ఉంటాయండి. అదే వన్ అప్వర్డ్ స్ట్రోక్, సెకండ్ వన్ వచ్చి డౌన్వర్డ్ స్ట్రోక్. ఈ అప్వర్డ్ స్ట్రోక్ అంటే ఏం లేదండి, మనకి పిస్టన్ అనేది కింద నుండి పైకి మూవ్ అవుతుంది కాబట్టి దీన్ని అప్వర్డ్ స్ట్రోక్ అన్నామండి. కింద నుండి పైకి మూవ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది, ఇన్లెట్ వాల్వ్, ఇన్లెట్ పోర్ట్ ఓపెన్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవుతుందో ఈ పిస్టన్ అనేది పైకి మూవ్ అవడం వల్ల ఇక్కడ ఈ సెక్షన్లో మనకి వాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుందండి. ఎప్పుడైతే వాక్యూమ్ క్రియేట్ అవుతుందో మనకి కార్బోరేటర్ నుండి వచ్చే ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేదాన్ని ఇక్కడ లోపలికి క్రాంక్ కేస్ లోపలికి సక్ చేసుకుంటుందండి. సో ఎట్ ది సేమ్ టైంలో, అంటే ఎప్పుడైతే ఇక్కడ నుండి మనకి ఫ్యూయల్ అనేది సక్ చేసుకుంటుంది, సో దీనివల్ల ఈ పిస్టన్ అనేది కింద నుండి పైకి మూవ్ అవడం వల్ల. సో ఇంతకుముందు అంటే లాస్ట్ ప్రీవియస్ స్ట్రోక్ డౌన్వర్డ్ స్ట్రోక్లో మనకి పైన సిలిండర్ లోపల మనకి ఫ్యూయల్ అనేది కొంచెం మనకి ప్లేస్ అయిందండి. ఈ ఫ్యూయల్ని కానీ సేమ్ ఎట్ ది సేమ్ స్ట్రోక్ అండ్ సేమ్ మూమెంట్లో ఈ ఫ్యూయల్ని కానీ మనకి కంప్రెస్ చేస్తుందండి. ఎప్పుడైతే కంప్రెస్ చేస్తుందో, సో ఈ అప్వర్డ్ స్ట్రోక్లో మనకి కంప్రెషన్ స్ట్రోక్ అండ్ సక్షన్ స్ట్రోక్ రెండు అనేది ఒక్కటే మూమెంట్లో మనకి జరుగుతాయండి. సో ఎప్పుడైతే కంప్రెషన్ స్ట్రోక్ అనేది ఎండ్ స్టేజ్కి వస్తుందో అప్పుడు ఏం చేస్తాం మనం, ఇక్కడ స్పార్క్ ప్లగ్తో స్పార్క్ని జనరేట్ చేస్తాం. సో ఎప్పుడైతే స్పార్క్ ప్లగ్తో స్పార్క్ని జనరేట్ చేస్తామో ఇక్కడ ఒక కంబుషన్ అనేది జరుగుతుందండి, అంటే పెద్ద బ్లాస్టింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ బ్లాస్టింగ్ జరగడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఇండ్యూస్ అయ్యే ఎనర్జీ మొత్తం పిస్టన్ పైన అప్లై అవుతుంది. సో ఎప్పుడైతే పిస్టన్ పైన అప్లై అవుతుందో టాప్ పిస్టన్ డౌన్వర్డ్స్ మూవ్ అవుతుందండి. ఎప్పుడైతే పిస్టన్ డౌన్వర్డ్స్ మూవ్ అవుతుందో ట్రాన్స్ఫర్ పోర్ట్ ఓపెన్ అవుతుంది అండ్ ఎగ్జిట్ పోర్ట్ ఓపెన్ అవుతుందండి. సో ట్రాన్స్ఫర్ పోర్ట్లో నుండి మనకి ఫ్యూయల్ అనేది, ఫ్రెష్ ఛార్జ్ అనేది సిలిండర్లోకి ఎంటర్ అవుతుంది. అలాగే ఎగ్జస్ట్ గ్యాసెస్ అనేది ఎగ్జస్ట్ పోర్ట్ నుండి బయటికి అట్మాస్ఫియర్కి డిశ్చార్జ్ అయిపోతాయండి. సో ఇది మనకి డౌన్వర్డ్ స్ట్రోక్. అంటే ఏంది, మనకి అప్వర్డ్ స్ట్రోక్ అంటే పిస్టన్ కింద నుండి పైకి మూవ్ అవడం,
ఎప్పుడైతే కింద నుండి పైకి మూవ్ అయిందో మనకి ఫ్రెష్ ఛార్జ్ అనేది ఇంజన్ లోపలికి సక్ చేసుకుంటుంది, అలాగే సిలిండర్ లోపల ఉండే ఫ్రెష్ ఛార్జ్ అనేది కంప్రెస్ అవుతుంది. సో ఇది మనకి అప్పోజ్ స్ట్రోక్. ఎప్పుడైతే కంబుషన్ జరిగిన తర్వాత ఈ ప్రెషర్ పిస్టన్ పైన అప్లై అవడం వల్ల ఏమవుతుంది, పిస్టన్ డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది. సో ట్రాన్స్పోర్ట్ పోర్ట్ ఓపెన్ అవుతుంది అండ్ ఎగ్జస్ట్ పోర్ట్ ఓపెన్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ పోర్ట్ నుండి ఫ్రెష్ ఛార్జ్ అనేది సిలిండర్లోకి ఎంటర్ అవుతుంది, అలాగే సిలిండర్లో ఉండే ఎగ్జస్ట్ గ్యాసెస్ అనేది అట్మాస్ఫియర్కి డిశ్చార్జ్ అవుతాయండి. ఈ టూ స్ట్రోక్ ఇంజన్స్లో టోటల్ పవర్ సైకిల్ మొత్తం అంటే సక్షన్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్ అండ్ ఎగ్జస్ట్, ఈ టోటల్ ఫోర్సెస్ అనేది క్రాంక్ సింగిల్ రెవల్యూషన్లో మనకి కంప్లీట్ అయిపోతాయండి. మీకు టూ స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ గురించి కాన్సెప్ట్ గురించి కొంచెం ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో దయచేసి లైక్, ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టూ స్ట్రోక్ అండ్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్స్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ ఫోర్ స్ట్రోక్ ఇంజన్లో ఫోర్ స్ట్రోక్స్ కంప్లీట్ అవ్వడానికి క్రాంక్ షాఫ్ట్ టూ రెవల్యూషన్స్ తీసుకుంటే, టూ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్లో టూ స్ట్రోక్స్ కంప్లీట్ అవ్వడానికి క్రాంక్ షాఫ్ట్ ఒక రెవల్యూషన్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ ఫోర్ స్ట్రోక్ ఇంజన్లో టూ రెవల్యూషన్కి ఒక పవర్ స్ట్రోక్ అనేది ఉంటే, టూ స్ట్రోక్ ఇంజన్లో ఒక రెవల్యూషన్కి ఒక పవర్ స్ట్రోక్ అనేది ఉంటుంది. ఫోర్ స్ట్రోక్ ఇంజన్లో టర్నింగ్ మూమెంట్ అనేది యూనిఫామ్గా లేనందువలన ఫ్లై వీల్ అనేది కొంచెం హెవియర్గా ఉండేది యూజ్ చేస్తాం. అలాగే టూ స్ట్రోక్ ఇంజిన్కి వచ్చేసరికి ఇక్కడ టర్నింగ్ మూమెంట్ అనేది యూనిఫామ్గా ఉంటుంది, అందువలన లైటర్ ఫ్లై వీల్ని యూజ్ చేస్తాం. ఇక ప్రొడ్యూస్ అయ్యే పవర్ గురించి మాట్లాడుకుంటే, ఫోర్ స్ట్రోక్ ఇంజిన్లో పవర్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది, అలాగే టూ స్ట్రోక్ ఇంజిన్లో థియరిటికల్గా పవర్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే టూ స్ట్రోక్ ఇంజిన్లో ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ కంటే టూ టైమ్స్ అనేది పవర్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక డిజైన్ విషయానికి వస్తే, ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ అనేది కొంచెం హెవీ అండ్ బల్కీగా ఉంటుంది, టూ స్ట్రోక్ ఇంజిన్ అనేది లైట్ అండ్ కాంపాక్ట్గా ఉంటుంది. ఇక కూలింగ్ అండ్ ల్యూబ్రికేటింగ్ విషయానికి వచ్చామంటే, ఫోర్ స్ట్రోక్ ఇంజిన్లో ఈ రిక్వైర్మెంట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి, అలాగే టూ స్ట్రోక్ ఇంజిన్లో ల్యూబ్రికేటింగ్ అండ్ కూలింగ్ రిక్వైర్మెంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇక ఫోర్ స్ట్రోక్ ఇంజిన్లో వియర్ అండ్ టియర్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, అలాగే టూ స్ట్రోక్ ఇంజిన్లో వియర్ అండ్ టియర్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఇక వాల్వ్స్ మెకానిజంకి వస్తే, ఫోర్ స్ట్రోక్ ఇంజిన్లో వాల్వ్స్ అండ్ వాల్వ్స్ మెకానిజంని యూజ్ చేస్తారు, అలాగే టూ స్ట్రోక్ ఇంజిన్లో పోర్ట్స్ అరేంజ్మెంట్ని యూజ్ చేస్తారు. ఇంకా ఫోర్ స్ట్రోక్ ఇంజిన్లో ఇనిషియల్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, టూ స్ట్రోక్ ఇంజిన్లో ఇనిషియల్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్లో టైమ్ ఆఫ్ ఇండక్షన్ ఎక్కువ ఉండటం వలన వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది, టూ స్ట్రోక్ ఇంజిన్లో వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ తక్కువగా ఉంటుంది. ఇక థెర్మల్ ఎఫిషియన్సీ విషయానికి వచ్చామంటే, ఫోర్ స్ట్రోక్ ఇంజిన్లో థెర్మల్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే టూ స్ట్రోక్ ఇంజిన్లో థెర్మల్ ఎఫిషియన్సీ అనేది తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువ ఎఫిషియన్సీ అవసరమవుతుందో అలాంటి అప్లికేషన్స్ అన్నిటిలో ఫోర్ స్ట్రోక్ ఇంజిన్స్ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్స్కి వస్తే కార్సు, బస్సెస్, ట్రక్స్, ట్రాక్టర్స్ ఎక్సెట్రా. ఇక టూ స్ట్రోక్ ఇంజిన్స్ విషయానికి వస్తే, లైట్ వెహికల్స్లో ఈ టూ స్ట్రోక్ ఇంజిన్స్ని యూజ్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ స్కూటర్స్, మోటార్ సైకిల్స్, మోపెడ్స్ ఎక్సెట్రా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్ఐ ఇంజిన్ యొక్క నార్మల్ అండ్ అబ్నార్మల్ కంబషన్ గురించి కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనకి అబ్నార్మల్ కంబషన్ గురించి డిస్కస్ చేసుకునే ముందు నార్మల్ కంబషన్ అంటే ఏందో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ క్లాస్ మీకు అర్థం అవ్వాలంటే
ముందుగా మీకు బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి ఒక ఐడియా ఉండాలి. ఇన్ కేస్ మీకు ఏమైనా వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి ఏమైనా డౌట్స్ అనేది ఉంటే ఇంతకుముందు వీడియోస్ చేస్తున్నామండి, అది చూసారంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఈ పెట్రోల్ ఇంజన్లో ఎప్పుడైతే కంబషన్ ప్రాసెస్ జరుగుతుందో అంతకుముందే మన ఫ్యూయల్ని ఎయిర్తో మిక్సప్ చేసి ప్రీ మిక్స్ని సిలిండర్లకి సెండ్ చేస్తాం. ఒకవేళ ఈ ఇంజన్ కనుక నార్మల్ ఆపరేటింగ్ కండిషన్లో కనుక రన్ అవుతున్నట్టయితే స్పార్క్ ప్లగ్ నుండి వచ్చే స్పార్క్ ఒక కరెక్ట్ పర్ఫెక్ట్ టైమింగ్లో మనకి జనరేట్ అవుతుంది. అది యూజువలీ 20-40 డిగ్రీస్ బిఫోర్ టీడీసీ దగ్గర ఈ స్పార్క్ అనేది జనరేట్ అవుతుంది. ఈ కంబషన్ అనేది రెండు కండిషన్లు కనుక ఫాలో అవుతున్నట్టయితే ఆ కంబషన్ ప్రాసెస్ నార్మల్ కంబషన్ ప్రాసెస్ అవుతుంది. సో ఆ రెండు కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చి ఈ ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్కి స్పార్క్ ప్లగ్ ఇచ్చే స్పార్క్ అనేది ఫుల్గా స్పార్క్ ప్లగ్ కంట్రోల్లోనే ఉండాలి, విత్ ప్రెజెంట్ టైమింగ్లో ఉండాలి. సెకండ్ వన్ ఏంటంటే, ఈ స్పార్క్ ఇచ్చిన తర్వాత జనరేట్ అయ్యే ఫ్లేమ్ అనేది టోటల్ మిక్సర్ మొత్తానికి ఈ వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఈక్వల్గా స్ప్రెడ్ అవ్వగలగాలి. ఈ టూ కండిషన్స్ కనుక ఫాలో అయినట్టయితే అది నార్మల్ కంబషన్లో రన్ అవుతున్నట్టు. మామూలుగా కంబషన్ ప్రాసెస్ అనేది 3 ఫేజెస్లో కంప్లీట్ అవుతుంది. అవి ఇనిషియల్ ఫ్లేమ్ డెవలప్మెంట్, అండ్ సెకండ్ వన్ టర్బులెంట్ ఫ్లేమ్ ప్రావోగేషన్, అండ్ థర్డ్ వన్ బర్న్అవుట్. ఫస్ట్ ఫేజ్ ఇనిషియల్ ఫ్లేమ్ డెవలప్మెంట్. ఈ ఫేజ్లో తక్కువ వాల్యూమ్లో ఉండే ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ని స్పార్క్ ప్లగ్ నుండి స్పార్క్ జనరేట్ చేసిన తర్వాత ఆ స్పార్క్ అనేది గ్రాడ్యువల్గా టర్బులెంట్ ఫ్లేమ్లోగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఫేజ్ అనేది స్పార్క్ ఇగ్నిషన్తో స్టార్ట్ అయ్యి ఈ కంబషన్ వల్ల ఎప్పుడైతే ఇన్సైడ్ సిలిండర్లో ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అక్కడికి ఈ ఫేజ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఫేజ్ టర్బులెంట్ ఫ్లేమ్ ప్రాపగేషన్. ఈ ఫేజ్ చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అండి ఈ కంబషన్ ప్రాసెస్లో. ఈ ఫేజ్లో పిస్టన్ అనేది దగ్గర టీడీసీ దగ్గరికి రీచ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇంకో విషయం అండి, ఈ ఫేజ్లో వాల్యూమ్ అనేది ఇంచుమించుగా కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో డెవలప్ అయిన టర్బులెంట్ ఫ్లేమ్ అనేది చాలా ఫాస్ట్గా టోటల్ ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్కి స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఈ ఫేజ్ స్పార్క్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే ఈ టర్బులెంట్ ఫ్లేమ్ అనేది సిలిండర్ వాల్స్ దగ్గరకు రీచ్ అయ్యి మ్యాక్సిమం ప్రెషర్ని ఇండ్యూస్ చేస్తుందో అక్కడితో ఈ ఫేజ్ అనేది ఎండ్ అవుతుంది. తర్వాత ఫేజ్ బర్న్అవుట్. ఈ ఫేజ్లో ఎక్స్పెన్షన్ స్ట్రోక్ అనేది జరుగుతున్నప్పుడు టోటల్ ఫ్లూయిడ్ మొత్తం ఆక్సిడైజేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తుంది, అంటే టోటల్గా ఫ్లూయిడ్ మొత్తం అనేది బర్న్ అవుతుంది. సో ఈ 3 ఫేజెస్ అనేది కంబషన్ ప్రాసెస్లో మెయిన్ ఫేజెస్, అండ్ దిస్ ఈజ్ ద కంబషన్ ప్రాసెస్ ఇన్ నార్మల్ కండిషన్ ఆఫ్ ఇంజన్. ఇంజన్ లోపల టర్బులెన్స్ ఇంటెన్సిటీ అనేది మెయిన్ పిస్టన్ స్పీడ్కి ప్రొపోర్షనాలిటీలో ఉంటుంది, అంటే పిస్టన్ స్పీడ్ ఇంక్రీజ్ అయిందంటే టర్బులెన్స్ ఇంటెన్సిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు ఎస్ఐ ఇంజన్లో నార్మల్ కంబషన్ అంటే ఎంతో అర్థమైంది అనుకుంటున్నాను. ఇక అబ్నార్మల్ కంబషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక అబ్నార్మల్ కంబషన్ విషయానికి వస్తే, ఈ అబ్నార్మల్ కంబషన్ అనేది 2 టైప్స్ అండి. అందులో ఫస్ట్ వన్ సర్ఫేస్ ఇగ్నిషన్, అండ్ సెకండ్ వన్ నాకింగ్. అసలు అబ్నార్మల్ కంబషన్ అంటే ఒక ఇంజన్ నార్మల్ ఆపరేటింగ్ కండిషన్స్లో కనుక రన్ అవ్వనట్లయితే అప్పుడు అది అబ్నార్మల్ కంబషన్ అవుతుంది. అంటే మనం నార్మల్ కంబషన్ ప్రాసెస్లో చూసినట్టుగా మనకి ఆ ఇంజన్ అనేది 2 కండిషన్స్ మీద ఫాలో అవుతూ రన్ అవుతూ ఉండాలి. సో ఆ 2 కండిషన్స్ ఏంటో మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్కి ఇచ్చే
స్పార్క్ అనేది పూర్తిగా స్పార్క్ ప్లగ్ కంట్రోల్లోనే ఉండాలి. అదేవిధంగా విత్ ప్రజెంట్ టైంలో ఆ స్పార్క్ అనేది జనరేట్ చేయగలగాలి. ఇక రెండో దాని విషయానికి వస్తే, స్పార్క్ని జనరేట్ చేసిన తర్వాత ఇన్సైడ్ సిలిండర్లో ఉండే ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ మొత్తం వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వకుండా ఈక్వల్గా ఫ్లేమ్ అనేది ప్రాపగేట్ అవ్వాలి. సో ఈ టూ కండిషన్స్లో కనుక ఇంజన్ రన్ అవునట్లయితే అది అబ్నార్మల్ కంబషన్ అవుతుంది. ఈ అబ్నార్మల్ కంబషన్స్ వలన ఇంజన్ను పార్ట్స్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు, లేదంటే మనకి నాయిస్ అనేది ప్రొడ్యూస్ అవ్వచ్చు. సో ఈ అబ్నార్మల్ కంబషన్ అనేది మెయిన్గా టూ టైప్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్ సర్ఫేస్ ఇగ్నిషన్ అండ్ నాకింగ్. ఫస్ట్ వన్ సర్ఫేస్ ఇగ్నిషన్. ఈ సర్ఫేస్ ఇగ్నిషన్ అంటే ఇది వరకు కంబషన్ చేంబర్లో జరిగిన కంబషన్ వల్ల కొన్ని హాట్ స్పాట్స్ అనేటివి అలాగే ఉంటాయండి. అంటే అక్కడ టెంపరేచర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఈ టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వలన ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనము పిస్టన్ అనేది ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ని కంప్రెస్ చేస్తుందో ఆ కంప్రెస్ చేసే టైంలో ఈ హాట్స్పాట్లో టెంపరేచర్ ఎక్కువ ఉండడం వలన ఆటో ఇగ్నిషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇలా జనరేట్ అయిన ఫ్లేమ్ కూడా స్పార్క్ ప్లగ్తో స్పార్క్ ఇచ్చిన తర్వాత జనరేట్ అయ్యే టర్బులెంట్ ఫ్లేమ్కి సిమిలర్గా ఉంటుంది. అంటే స్పార్క్ ప్లగ్ స్పార్క్ ఇచ్చాక జరిగే కంబషన్ ప్రాసెస్లో ఎంత ఎనర్జీ అయితే రిలీజ్ అవుతుందో ఈ టైప్ ఆఫ్ ఆటో ఇగ్నిషన్లో కూడా అంతే ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇలా జనరేట్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే, ఈ టూ ఫ్లేమ్స్ అనేది టర్బులెంట్ ఫ్లేమ్ అంటే స్పార్క్ ప్లగ్ నుండి వచ్చే టర్బులెంట్ ఫ్లేము, ఆటో ఇగ్నిషన్ నుండి డెవలప్ అయ్యే ఫ్లేము రెండు కలిపి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో రావడం వలన మనకి అబ్నార్మల్ కంబషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ నార్మల్ ఆపరేటింగ్ కండిషన్లో కంబషన్ అనేది జరగదు. కొన్ని కొన్నిసార్లు ఈ ఆటో ఇగ్నిషన్ అనేది స్పార్క్ ప్లగ్ స్పార్క్ ఇవ్వకముందే, అంటే ఇగ్నిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వకముందే ఈ ఆటో ఇగ్నిషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ టైప్ ఆఫ్ ఇగ్నిషన్ మనం ఏమంటున్నామంటే ప్రీ ఇగ్నిషన్ అంటున్నాం. ఈ ప్రీ ఇగ్నిషన్ అనేది చాలా డేంజరస్ అండి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఇగ్నిషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలో అంతకుముందే ఇగ్నిషన్ అనేది స్టార్ట్ అయిపోవడం వల్ల హై ఎనర్జీ అనేది, అంటే ప్రెషర్ కావచ్చు టెంపరేచర్ కావచ్చు, ఎక్కువగా రిలీజ్ అయిపోతుంది. ఇలా రిలీజ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే, మనకి ఏదైతే యూస్ఫుల్ వర్క్ ఉందో ఆ వర్క్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఇలా సెల్ఫ్గా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఇంజన్లో ఉండే కాంపొనెంట్స్ అనేటివి తొందరగా కొలాప్స్ అయిపోతాయి. కాకపోతే ఈ సర్ఫేస్ ఇగ్నిషన్లో ఇగ్నిషన్ యొక్క మూమెంట్ని మనం కంట్రోల్ చేయలేం, కాబట్టి ఇంజిన్కి మంచి ప్రాపర్ డిజైను లేదంటే మంచి క్వాలిటీ గుడ్ క్వాలిటీ ఉండే లూబ్రికెంట్ని యూజ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఇక రెండోది నాకింగ్. ఈ నాకింగ్ అంటే ఏంది ఫస్ట్ అది తెలుసుకుందామండి. నాకింగ్ అంటే ఏం లేదండి, మనకి సిలిండర్ లోపల కంబషన్ ప్రాసెస్ జరుగుతుంది కదా, ఈ కంబషన్ ప్రాసెస్లో రిలీజ్ అయ్యే గ్యాస్ ప్రెషర్ అనేది నేరుగా వెళ్ళి ఇంజన్ సిలిండర్ వాల్వ్స్ని ఫోర్స్గా ర్యాపిడ్గా పోయి టచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇంజన్ కాంపొనెంట్స్ అనేటివి వైబ్రేట్ అవుతాయి. ఇలా వైబ్రేట్ అవ్వడం వలన వచ్చే నాయిస్ అంటే సౌండ్ డిస్టర్బెన్సెస్, అంటే ఎలాగా ఒక హ్యామర్తో కనుక మెటల్ని కొడితే సౌండ్ వస్తుంది చూడండి, ఆ టైప్ ఆఫ్ సౌండ్ని మనం నాకింగ్ అంటాం. సో ఈ నాకింగ్ అనేది అబ్నార్మల్ కంబషన్లో ఒక టైప్ అనుకున్నాం. ఈ సర్ఫేస్ ఇగ్నిషన్ విషయానికి వచ్చామనుకోండి, అక్కడ ఏమవుతుంది, కంబషన్ జరిగిన తర్వాత సిలిండర్ లోపల ఇన్సైడ్ సిలిండర్లో కంబషన్ ఛాంబర్లో కొన్ని హాట్ స్పాట్స్ ఉంటాయి. సో ఆ హాట్ స్పాట్స్లో ఏమవుతుంది, ఈ ఫ్లూయిడ్ పోయి కంప్రెస్ అవ్వడం వల్ల ఆ హాట్ స్పాట్ టెంపరేచర్ దగ్గర నుండి మనకి ఇగ్నిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ నాకింగ్లో అలా కాదండి, ఫ్రెష్ ఫ్యూయల్ అంటే ఇన్లెట్ వాల్వ్లో నుండి వచ్చిన ఫ్యూయల్ని కంప్రెస్ చేసేటప్పుడు ఆ కంప్రెషన్ స్ట్రోక్లో మనకి ఆటో ఇగ్నిషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఎందుకని ఆటో ఇగ్నిషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది, ఈ కంబషన్ ఛాంబర్లో లార్జ్ మాస్ ఆఫ్ ఎండి గ్యాసెస్ ఒక్కసారిగా, అంటే ఈ ఆటో ఇగ్నిషన్ వలన
మనకి సడన్ కంబుషన్ అనేది జరుగుతుంది. ఇలా సడన్ గా కంబుషన్ జరగడం వలన ఏమవుతుంది, ఈ ఎండ్ గ్యాసెస్ అన్ని గ్యాస్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తాయి, అలాగే హై ఎనర్జీని మనకి రిలీజ్ చేస్తాయి. ఈ హై ఎనర్జీ ఏమవుతుంది, ఇక్కడ నుండి ఒక షాక్ వేవ్ లాగా కన్వర్ట్ అయ్యి ఆ షాక్ వేవ్ అనేది సిలిండర్ వాల్వ్స్ దగ్గరికి ర్యాపిడ్గా వెళ్ళి ఆ సిలిండర్ వాల్వ్స్ని టచ్ అవుతుంది. ఈ టచ్ అయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఆ షాక్ వేవ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా ఈ షాక్ వేవ్ రిఫ్లెక్ట్ అవడం వలన లోపల ఇన్సైడ్ సిలిండర్లో ఆస్కులేటరీ ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇలా డెవలప్ అవడం వలన ఇంజన్ కాంపోనెంట్స్లో మనకి వైబ్రేషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అందువలన ఇంజన్ కాంపోనెంట్స్లో నుండి మనకి నాయిస్ అనేది జనరేట్ అవుతుంది. ఈ నాయిస్ని మనం నాకింగ్ అంటాం. సో ఇలా ఆటో ఇగ్నిషన్ అనేది స్టార్ట్ అవడం వలన సిస్టమ్ అనేది నార్మల్ ఆపరేటింగ్ కండిషన్స్లో వర్క్ అవ్వదు. అలాగే ఇగ్నిషన్ అనేది స్పార్క్ ప్లగ్ కంట్రోల్ చేయలేదు. సో ఫ్రెండ్స్, మీకు అబ్నార్మల్ కంబషన్ మీద ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అలాగే నాకింగ్ టెండెన్సీని ఇంజిన్ యొక్క ఏ పారామీటర్స్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ పారామీటర్ కంప్రెషన్ రేషియో. హై కంప్రెషన్ రేషియో దగ్గర తీసుకున్నామంటే ఇంజిన్ సిలిండర్లో ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది కంప్రెస్ అవుతుంది కదండి. ఎప్పుడు స్పార్క్ ఇగ్నిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వకముందు కంప్రెస్ చేస్తాం కదా. అలా కంప్రెస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ అనేది జనరేట్ అవుతాయి. అంటే టెంపరేచర్ అండ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఇలా హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ జనరేట్ అవడం వల్ల కూడా మనకి ఆటో ఇగ్నిషన్ అనేది జరగవచ్చు. ఇక సెకండ్ పారామీటర్ ఇంజిన్ స్పీడ్. ఈ ఇంజిన్ స్పీడ్ ఒకవేళ తక్కువగా కనుకుంటే ఫ్లేమ్ వెలాసిటీ కూడా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, బర్నింగ్ అనేది టైం ఎక్కువ తీసుకుంటుంది. ఈ టైం ఎక్కువ ఉండడం వలన ఆటో ఇగ్నిషన్ అనేది జరగడానికి కొంచెం ఎక్కువ టైం అనేది పడుతుంది. అదే హై ఇంజిన్ స్పీడ్ దగ్గర తీసుకున్నామంటే మనకి ఫ్లేమ్ వెలాసిటీ అనేది కూడా స్పీడ్గా ఉంటుంది, అలాగే హీట్ లాస్ అనేది కూడా తక్కువ జరగడం వలన అన్బౌండ్ పార్టికల్ యొక్క టెంపరేచర్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. ఇలా పెరిగిపోవడం వలన ఏమవుతుంది, ఆటో ఇగ్నిషన్ అనేది జరగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక థర్డ్ వన్, స్పార్క్ టైమింగ్. పిస్టన్ టీడీసీ దగ్గర రీచ్ అయ్యే కొద్దీ మ్యాక్సిమం కంప్రెషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే పిస్టన్ టీడీసీ దగ్గర రీచ్ అవుతుందో మ్యాక్సిమం కంప్రెషన్ అనేది జరుగుతుంది. సో మనకి స్పార్క్ టైమింగ్ అనేది ఎండ్ ఆఫ్ ది కంప్రెషన్ స్ట్రోక్ దగ్గర మనము అరేంజ్ చేస్తాం. సో ఇక్కడ అరేంజ్ చేయడం వలన ఏమవుతుందంటే హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ అనేది జనరేట్ అవుతుంది, అలాగే ఎగ్జాస్ట్ గ్యాస్ ఉండడం వలన నాకింగ్ జరిగే ఛాన్స్ ఉంది. సో ఈ స్పార్క్ టైమింగ్ని మ్యాక్సిమం బ్రేక్ టార్క్ కంటే 1% ముందుకు జరపడం వలన ఈ సిచ్యువేషన్ని కొంచెం అవాయిడ్ చేయొచ్చు. అలాగే నాకింగ్ టెండెన్సీని తగ్గించాలంటే కంబషన్ ఛాంబర్ యొక్క షేప్ అనేది కాంపాక్ట్గా ఉండాలి, అలాగే స్పార్క్ ప్లగ్ సెంట్రల్లో ఉండాలి. హాట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయి అవి స్పార్క్ ప్లగ్కి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ఇక గ్యాస్ యొక్క మోషన్ని అంటే ఫ్లేమ్ యొక్క మోషన్ని కంట్రోల్ చేయగలిగితే మనం నాకింగ్ టెండెన్సీని డిక్రీజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎస్ఐ ఇంజన్లోని నార్మల్ కంబషన్ అండ్ అబ్నార్మల్ కంబషన్ మీద కొంచెం క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.